సత్యమూర్తి గారు ఈయన అప్పారు జోడించి కొట్టేస్తాను. ఎంతవా ఎంచాలి చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకుంటున్నావా? ఎదవ వాటర్ వేసుకుని పని హిమాలయ ఎదవని ఈ ఎదవల టీలు కూడానా నాకి? నేను ఎదవలకి నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగారంగ? నేను నవ్వలేదండి. నవ్వకు చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈరోజు పంచమి, శుక్రవారం మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంత ఎర్రింకు? ఇది ఎర్రింక్ కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇది ఏమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కనకానండి. చారి గారు, ఆ మ్యూజిక్ ఏంటండి? పైన ఎవరు ఉంటారు? శ్రీనివాసరావు గారు. ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి, అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరు ఉంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర గౌడ్ గారు చెల్లెలు ఉంటారు, ఆవిడంటే ఆయనకు మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటుందా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటుంది బాబు? నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి? నారాయణరావు గారు మీ అరిచే చూపించండి. ఏం నాలుగేళ్ళు చూపిస్తున్నారు? ఐదోది లేదు. వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవరాంక్ వేరే చేశాడు, బెయిల్ తీసేశాడు. అడిగినాను మాత్రాన బెయిల్ తీసేస్తారా? కోటేశ్వరరావు గారు మీ గుడ్డ కొంచెం పైకి ఎత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశాడు. మరి అన్యాయం. ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు. లేదన్నా ఒక్కసారి మొదలైతే ఇంకాగదు, గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దా? అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూడా. రావు గారు. సార్. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో లెక్కండి. ఓకే. ఆ లుక్ ఏంట్రా లెక్కట్టే? ఏంటి మళ్ళీ బస్తానా? ఒక రోజుకి ఒక మనిషి యావరేజ్ ఎన్ని గంటలు పనిచేస్తారు తెలుసా? వాయిస్ లేకుతానంట్రా. రాయంట్రా? అసలు మీరు మమ్మల్ని మనిషిలాగా తీర్చేస్తున్నారా? ఎన్నాలి ఇక్కడ చాకరీ? ఏం సారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఒరే వచ్చిన రెండో రోజు నోరు లెగుతుందంటే నీకు బోయగాలం దగ్గరికి వచ్చిందా? ఏమన్నా చేసుకో, నేను లెక్క పెట్టను. సారి గారు మీరు లెక్క పెట్టుకో. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏ సారిగా వీరికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్నట్టు ఆన్సర్ కడుతున్నావా? శ్రీరంగారంగా నీ పని శంకరన్న. ఏం రా లెక్క పెట్టనన్నావంట? అవును సార్. అంతేగా చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నాకేం తెలియదు. చూడండి నేను చెప్తానంటుంటే సారి గారు వద్దంటున్నాడు. శంకర్ అన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులు కేస్తా. ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? లేదు సార్, ప్రపంచం అడ్వాన్స్ అయింది. రేడియో కనిపెట్టామని రిలాక్స్ అయ్యి ఉంటే టీవీ వచ్చిండేదా? టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చుంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళమా? అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కళ్ళు నెత్తి నెక్కే కరెక్ట్ గా చేశారు. ఏం సారి గారు ఏమన్నా తెలియదు. 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. అంటే రోజుకి 10 గంటల్లో ఒకే మనిషి 100 మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు. సొల్లొద్దు. సొల్లు కాదు సార్, సొల్యూషన్. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చోడండి, చేసి చూపిస్తాను. ఏమిరా ఇది పాల డబ్బాలు ఎక్కున్నది? పాల డబ్బా కాదు సార్, కౌంటింగ్ మిషన్. ఇది 30 సెకండ్కి 100 నోట్లు, నిమిషానికి 20,000, గంటకి 12 లక్షలకి పెడతారు సార్. అట్లానా? ఎట్లా చేయాలరా ఇది? ఏలే సార్, ఇట్లా తీసుకున్నావా ఇక్కడ పెట్టావా అంతే, పోతానే ఉంటుంది, మనం ఏం చేయక్కర్లేదు. అరే మస్తు ఉంది రావు, ఇంకో 2 ఆర్డర్. మీరు ఎన్ని చెప్తానే సార్. అవురా కత్తి, దీనికి జీతం ఎంత తీసుకురా? వీడికి జీతం ఎందుకు అన్న, తిండి అర్థం ఎక్కువ. అట్లనా? నీ జీతం ఏందో? 4,000 ఇస్తున్నారన్న, 1,000 పెంచుతా అన్నారు. గా పెంచాడు ఏదో దీనికి పెంచి టోటల్ 5 ఫిక్స్. ఏం పాటలు రావు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారీజీ. ఓహో అర్థం కాకపోతే అన్ని బానే ఉండాలండి. అమెరికన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు. ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా. అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ అవ్వడం ని పొట్టి పెద్ద ఉండవండి, అలాంటి భూతి మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పళ్ళు తిరిగిపోతాయి అత్తవ్వాన్ని. ఈ మిషన్ లో వచ్చిన కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు? ఏ ఈరణింగ్ వచ్చేస్తే ఇంకా అకౌంట్ రెడీ అవ్వలేదు. ఏం సారి గారు సార్, నన్ను నిల్వలు చేయకండి సార్, మీకు దండం పెడతాను. రే సారిగా సార్, ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం పెట్టారా? వచ్చాం నేను ఇల్లదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్ కలిసిపోయి ఏంట ఇటు పరిచయం ఎదురుస్తాను. ఎదురు చెప్తాను రే నీ పని. ఏమరా లెక్కలు రాయనున్నావంట? అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్న. కనక దాస్ గారు చాలా అన్యాయం అండి.
శంకర్బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి, ఇదంతా రావు గారి డెసిషన్ అండి. Yes, it's my decision. Actually, ఇక్కడ ఏం జరుగుతుందంటే, a man can make a lot of mistakes, but a computer cannot. Finally, what I want to say is, 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో చేసి చూపెట్టు. నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? 10 రోజులు ఇస్తాను సార్. మాట మీద ఉంటావా? తప్పకుండా ఇస్తాను సార్. సార్ లేకపోతే సార్ లేదండి, ఏసీ లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్. హ్యాంగ్ అంటే ఏంద్రా? అంటే అయిపోతాయి. దానికి దీనికి ఏంద్రా కనెక్షన్? సంబంధం అంటే ఏం చెప్తా అండి, మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ ఎలాగా. అట్లనా? గట్లనే. వంకాలతో నడవదు, కష్టం సార్. ఎన్ని కావాలి అంటే? రూమ్ కొంచెం పెద్దది, చాలా మంది ఉన్నాయి, స్విచ్ ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి, రెండుంటే మేనేజ్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.